స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయ ఢంకా మోగించింది. మూడు ఎమ్మెల్సీ స్థానాలను అధికార పార్టీ దక్కించుకుంది. ఉమ్మడి రంగారెడ్డి, నల్గొండ, వరంగల్ జిల్లాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. నల్గొండ జిల్లాలో టీఆర్ఎస్ అభ్యర్థి తేరా చిన్నపరెడ్డి గెలుపొందారు. కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి లక్ష్మిపై ఆయన గెలిచారు. తేరా చిన్నపరెడ్డికి 600 ఓట్లు పోలవగా కోమటిరెడ్డి లక్ష్మికి 391 ఓట్లు వచ్చాయి. మరోవైపు వరంగల్ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పోచంపల్లి శ్రీనివాసరెడ్డి విజయం సాధించారు. ఆయనకు 850 ఓట్లు రాగా కాంగ్రెస్ అభ్యర్థికి కేవలం 23 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇటు రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్దే హవా సాగింది. గులాబీ పార్టీ అభ్యర్థి పట్నం మహేందర్ రెడ్డి విజయం సాధించారు. కాంగ్రెస్ అభ్యర్థి కొమ్మూరు ప్రతాప్ రెడ్డిపై మహేందర్ రెడ్డి గెలుపొందారు. రంగారెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించిన పట్నం మహేందర్ రెడ్డిని పలువురు టీఆర్ఎస్ నాయకులు అభినందించారు. ఆయన గెలుపు సందర్భంగా కౌంటింగ్ కేంద్రానికి కొద్ది దూరంలో బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు టీఆర్ఎస్ కార్యకర్తలు. రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా తాను గెలుపొందడంపై ఆనందం వ్యక్తం చేశారు మహేందర్ రెడ్డి. తన విజయం టీఆర్ఎస్ కార్యకర్తలకు అంకితమన్నారు ఆయన. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించడం ఆనందంగా ఉందని టీఆర్ఎస్ నేత తేరా చిన్నపరెడ్డి అన్నారు. టీఆర్ఎస్ పథకాలే తనను గెలిపించాయంటున్న చిన్నపరెడ్డితో మా ప్రతినిధి వెంకటరెడ్డి ఫేస్ టు ఫేస్. స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ తేరా చిన్నపరెడ్డి 226 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందడం జరిగింది. ప్రస్తుతం మనతో తేరా చిన్నపరెడ్డి ఉన్నారు. చెప్పండి సార్, ఈ విజయాన్ని ఏ రకంగా చూస్తారంటారు? ఈ గెలుపు నా విజయము, మన ప్రత్యేక తెలంగాణ ప్రదాత, తెలంగాణ నవనిర్మాత, తెలంగాణ జాతిపిత, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కేసీఆర్ గారికి అంకితం. వారి సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు, వారి సుపరిపాలనే ఈరోజు నన్ను గెలిపించినాయి. అదేవిధంగా నాకు ప్రేమతోటి, గౌరవంతోటి నాకు ఓట్లు వేసిన ప్రతి ఒక్క కౌన్సిలరు, ప్రతి ఒక్క డెప్యూటీసీ, ప్రతి ఒక్క ఎంపీటీస్కి జీవితాంతం రుణపడి ఉంటాను. వాళ్ళ గౌరవం ఎప్పుడు నేను ఎల్లవెల్ల కాపాడుతాను, వాళ్ళకి అందుబాటులో ఉంటాను, వాళ్ళ సేవలు చేస్తాను. మండలిలో సమగ్ర అభివృద్ధి ఉమ్మడి నల్గొండ జిల్లా నుంచి తప్పకుండా నా గొంతుకి వినిపిస్తాను. అదేవిధంగా ఇక్కడ గౌరవ మంత్రివర్యులు జగదీష్ రెడ్డి గారు, గౌరవ పార్లమెంట్ సభ్యులు రాజ్యసభ సభ్యులు లింగయాదవ్ గారు, మాజీ పార్లమెంట్ సభ్యులు సుఖేందర్ రెడ్డి గారు, గౌరవ శాసన మండలి సభ్యులు, గౌరవ శాసన సభ్యులు, వాళ్ళందరి కృషి వల్ల, ఇన్ఛార్జీలు వాళ్ళందరి ప్రతి కార్యకర్త కృషి వల్ల, వాళ్ళ సమష్టి కృషి వల్ల, వాళ్ళ ప్రేమ వల్ల, వాళ్ళ అభిమానం వల్ల నేను ఈరోజు గెలవడం జరిగింది. పార్టీ నిర్మాణం, పార్టీ అభివృద్ధికి నా వంతు తప్పకుండా నా పాత్ర పోషిస్తాను. అన్ని విధాలుగా ఉపాధి కల్పన కోసం యువత ఏదైతే నిర్వీర్యంగా ఉందో వాళ్ళందరి కోసం నేను తప్పకుండా నా కృషి ఉంటుంది, నా పాత్ర పోషిస్తాను. ఈ రాజకీయాలు కూడా ఈ నీతివంతమైన రాజకీయాలు, విలువలైన రాజకీయాలు రావాలని నేను కోరుకుంటున్నాను. నా వంతు తప్పకుండా కృషి చేస్తాను. గత 10 ఏళ్లుగా మీరు అనేక రకాలుగా పోటీ చేశారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా, ఎమ్మెల్సీగా పోటీ చేశారు. ప్రస్తుతం అయితే కొమటిరెడ్డి లక్ష్మీపై 226 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఎలా అనిపిస్తుంది మీకు ఇప్పుడు పారిశ్రామికంగా మీరు సక్సెస్ అయినటువంటి పరిస్థితి, ఇప్పుడు ఎమ్మెల్సీగా గెలిచారు, ఎలా అనిపిస్తుంది? 10 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఎన్నో ఒడిదొడుకులు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో అవమానాలు నేను అనుభవించాను. ఈరోజు చాలా సంతోషం ఉంది. ఇది నాకు నిజంగా ఎంత గొప్ప విజయం అంటే నా చిరకాల స్వప్నం ఈరోజు నెరవేరింది. ఇంకా బాధ్యత పెరిగింది నాకు. తప్పకుండా ఉమ్మడి నల్గొండ జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం పోరాటం చేస్తాను. 2 ఎంపీలు పోగొట్టుకున్నారు టీఆర్ఎస్ వాళ్ళు నల్గొండ జిల్లాకు సంబంధించి, మరి కాంగ్రెస్ కంచుకోట కూడా ఇప్పుడు నిరూపితమైంది. నిజంగా 10 రోజుల క్రితం ఇది ఒక విచారకరమైన వార్త మా పార్టీకి, బట్ ఈరోజు విజయం అది మసకబారినట్టు చేసింది అపజయాన్ని. ఇప్పుడు మొత్తం ఎంటైర్ 12 కాన్స్టిట్యూన్సీలో ఇది విజయం కాబట్టి అది తప్పకుండా మేము అది మర్చిపోతాం. ఉమ్మడి జిల్లా విజయం ఇది. కాంగ్రెస్ కంచుకోట కాదు, ఇది టీఆర్ఎస్ కి కంచుకోట అని చెప్పి కూడా నిరూపితమైంది అని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి, చెప్పండి డెవలప్మెంట్ పరంగా ఏ రకంగా చేస్తారంటారు? నేను తప్పకుండా ఉమ్మడి నల్గొండ జిల్లా సమస్యల గురించి నేను మండలిలో మాట్లాడతాను. ప్రధానంగా యువత ఉపాధి కోసం నా వంతు కృషి చేస్తాను. రెండవది క్లీన్ వాటర్ సప్లై, అంటే మంచినీటి సరఫరా గురించి నేను నా వంతు నేను పాత్ర పోషిస్తాను. ముఖ్యంగా ప్రతి మండలంలో 4 సార్లు పెట్టినట్టు 6 ప్లాంట్లు తప్పకుండా పెడతాను. స్వచ్ఛమైన వాటరు అందించడానికి నా వంతు కృషి ఉంటుంది. యువతకు ఆదర్శంగా ఉంటాను. వాళ్ళ ఉపాధి కోసం అన్ని రకాలుగా నేను కృషి చేస్తాను. మొత్తంగా 10 ఏళ్ల నాటి తన చిరకాల స్వప్నం నెరవేరిందని చెప్పి కూడా తేరా చిన్నపరెడ్డి చెప్తున్నారు. మొత్తంగా చూస్తే మాత్రం ఉమ్మడి నల్గొండ జిల్లా స్థానిక సంస్థల ఉప ఎన్నికకు సంబంధించి 226 ఓట్ల మెజారిటీతో కోమటిరెడ్డి లక్ష్మి పైన టీఆర్ఎస్ నుంచి తేరా చిన్నపరెడ్డి విజయం సాధించినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. కెమెరా పర్సన్ బాలుతో కలిసి వెంకటరెడ్డి, ఎన్టీవీ నల్గొండ నుంచి.